హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వీట్ ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు నేను యూజ్ అయ్యే ఒక 15 టిప్స్ చెప్పాలనుకుంటున్నాను వంటగదికి సంబంధించినవి. ఇదిగోండి, షుగర్లో ఈ విధంగా లవంగాలు వేసుకుంటే కనుక ఈ వర్షాకాలంలో షుగర్ తడితడిగా అయిపోతుంది కదా, అలా అవ్వదు. ప్లస్ లవంగాల స్మెల్కి చీమలు కూడా షుగర్ దగ్గరికి రావండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సెకండ్ టిప్ వచ్చి, మనం అన్నం వండుకునేటప్పుడు అన్నం ముద్ద ముద్దగా అయిపోతుంది కదండి, అలా అవ్వకుండా ఉండాలి అంటే అన్నం వండేటప్పుడు ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి వండితే కనుక ఈ విధంగా ముద్ద అవ్వకుండా రైస్ పొడి పొడిగా అవుతుందండి. అన్నం వండేటప్పుడు వేయాలండి 2 డ్రాప్స్ ఆయిల్. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పచ్చిమిర్చి ఉంటాయి కదండి, వాటిని ముచ్చుకులు అంటారు కదా, తుడుములు, అవి తీసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనం కనుక ముచ్చుకులు తీయకుండా స్టోర్ చేసుకుంటే కనుక అవి వల్లిపోయినట్టు ఎన్నో రోజులు నిల్వ ఉండవండి. సో ఇలా ముచ్చుకులు తీసి మనం ఫ్రిడ్జ్లో ఏ క్యారీ బ్యాగ్లోనో అందులో ఎందులోకందులో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. మనం ఈ విధంగా వెజిటేబుల్స్ని కట్ చేసుకునేటప్పుడు మనం కట్ చేసుకునే ప్యాడ్ కింద ఏ పేపర్ లాంటిది పెట్టుకుంటే కనుక మనం ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు ఆ డస్ట్ని ఆ పేపర్లోకి వేసుకుంటే ఈజీగా మనకి ఎక్స్ట్రా పని కాకుండా వెంటనే పని అయిపోగానే మడత పెట్టుకొని డస్ట్బిన్లో పడేసుకోవచ్చండి. ఇంకా కింద చల్లా చెదరుగా అవ్వకుండా మనకి ఇంకా ఎక్కువ పని అవ్వదండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి బాగా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఆనియన్స్ని కట్ చేసి ఈ విధంగా 2 ముక్కల కింద కోసి వాటర్లో వేసుకుంటే కనుక మనకి కన్నీళ్ళు అన్నవి రావు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్కి సంబంధించింది. ఆ విధంగా కాకుండా ఆనియన్స్ని కట్ చేసినప్పుడు ఒక క్యాండిల్ని వెలిగించుకుంటే కూడా మనకి కన్నీళ్ళు అన్నవి రావు. ఈ విధంగా నెక్స్ట్ అదే విధంగా మనం పేపర్ కాకుండా ఇలా కవర్ పెట్టుకున్నా కూడా ఆ కవర్లోకి అన్నీ పడేసుకొని డస్ట్బిన్లో వేసుకున్నా కూడా మనకి ఎక్స్ట్రా పని ఉండదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి వర్షాకాలంలో అన్నీ పాడైపోతూ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అవి పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం బియ్యం గింజల్ని ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ని వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, మెత్తగా అవి వర్షాకాలంలో. నెక్స్ట్ టిప్ వచ్చేసి, వర్షాకాలంలో మనకి త్వరగా బిస్కెట్స్ అన్న మెత్త పడిపోతూ ఉంటాయి కదండి, ఇలా ఎయిర్ కంటైనర్ బౌల్ తీసుకొని అందులో కొంచెం బియ్యం గింజలు వేసి దానిపైన ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసి అందులో కనుక బిస్కెట్స్ని స్టోర్ చేసుకుంటూ ఉంటే బిస్కెట్స్ గట్టిగా ఉంటాయి, నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే వేరే విధంగా కూడా బిస్కెట్స్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లో కొంచెం షుగర్ వేసి దానిపైన బిస్కెట్స్ని వేసుకుంటూ ఉంటే వేసుకొని మూతతో గట్టిగా క్లోజ్ చేస్తే ఈ విధంగా చేసినా కూడా బిస్కెట్స్ గట్టిగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కొత్తిమీర ఉంటుంది కదా, ఈ వర్షాకాలంలో బాగా తడితడిగా ఎక్కువ అయిపోతుంది, ఈ విధంగా కొత్తిమీర ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని దాని మీద ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసేస్తే ఆ టిష్యూ పేపర్ అన్నది కొత్తిమీరలో ఉండే తడిని పీల్చేసుకొని ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పాడవకుండా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి పసుపు పప్పులు కారాలు అందులో అంతా ఈ వర్షాకాలంలో పురుగులు బాగా పడతాయి కదా, సో ఈ విధంగా మనం బిర్యానీ ఆకుల్ని డబ్బాల్లో వేసుకొని మనం మూతతో క్లోజ్ చేసుకుంటే మనకి పురుగులు అన్నవి పట్టవు, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి కర్రీస్లో ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువైపోతూ ఉంటే ఈ విధంగా చిన్న చింతపండు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుంటే సాల్ట్ అన్న చింతపండు పీల్ చేసుకుంటుంది.
నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఆ తొక్కలు ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకి ఎరువు కింద వేసుకుంటే మంచి ఎరువుగా యూజ్ అవుతుంది, మొక్కలు కూడా మంచి హెల్తీగా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి వర్షాకాలంలో బట్టలు అన్నవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా సెల్ఫ్లో, అవి ఈ విధంగా బట్టల్లో నాఫ్థలిన్ బాల్స్ని ఒక రెండు మూడిటిని పెడుతూ ఉంటే కనుక మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి బట్టలు. సో ఇవండి టిప్స్, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే కనుక మీ వాళ్ళందరికీ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.